హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధుర్మ. ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. చూడండి ఎంత బాగా వస్తుందో, ఇంకా బయట కొనుక్కున్న స్మెల్ ఆరోమ అంతా వస్తుంది. మనం ఇంట్లోనే మన చేతులతోనే నీట్గా హెల్తీగా చేసుకోవచ్చు అన్నమాట. నెయ్యి ప్రిపరేషన్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మామూలుగా మనం ఇది స్టార్ట్ చేయడానికి ముందు మనకి కొంతమంది పాలు మీద మేగడతో చేస్తారు, కొంతమంది పెరుగు మీద మేగడతో చేస్తారు. నేనైతే పెరుగు మీద మేగడతోనే చేస్తాను. గుచ్చుడు ఉన్నాయి, పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, అప్పుడు దాని మీద లేయర్లా వస్తుంది అనమాట. అదంతా తీసుకొని ఒక 30 డేస్ అన్నా స్టోర్ చేసుకున్నది తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది నెయ్యి. ఇప్పుడు చూడండి, ఇలా 30 డేస్ స్టోర్ చేసింది తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. మనం పెరుగు మీద మేగడ తీసాం కాబట్టి ఈ వాష్ చేసుకున్న వాటర్ మజ్జిగలో అవుతుంది అనమాట. ఇలాగ చూడండి, ఫుల్గా ఒకసారి బాగా కడిగేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఎక్సెస్ వాటర్ ఉన్నది కదా, అది మనం తాగేవచ్చు, మజ్జిగలో ఉంటుంది అనమాట. ఇలాగే ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం తీసుకున్న వాటర్ మాత్రం మజ్జిగలా తీసుకోవచ్చు, సెకండ్ టైంది ఇంకా వాటర్ అది ఇంకా నీళ్ళలాగే ఉంటుంది. మీకు కావాలతో ఉంచుకోండి, లేకపోతే పారబోసేసుకోవచ్చు అనమాట. చూడండి, వెన్న నా చేతికి ఎంత అలా పట్టిందో. ఇప్పుడు దీన్ని ఇది మజ్జిగలో మనం వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక కొంచెం 2 మినిట్స్ వరకు మిక్సీ పట్టాలన్నమాట. అప్పుడే వెన్న మనకి బాగా పైకి తేలుతుంది అనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఎంత బాగా వెన్న సెపరేట్ అయిందో, వాటర్ సెపరేట్, వెన్న సెపరేట్లో అయిపోతుంది. చూడండి ఎలా జారిపోతుందో. ఇప్పుడు దీన్ని మామూలుగా ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే బాగా సెపరేట్ అయిపోతుంది వాటర్ వాటర్, వెన్న వెన్నలాగా. చూడండి ఎంత బాగా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా వెన్నని ముద్ద ముద్దలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ఇంట్లో ఇలాగా మీ చేతులతో చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి ఆవకాయ వస్తుంది, ఆవకాయ వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ఈ వెన్న ఈ నెయ్యి కూడా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఇంట్లోనే చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అనమాట. మీకు పిల్లలు అది ఉంటే కనుక ఇంట్లో చేసుకున్న నెయ్యి వేసి పెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఇలా ఇప్పుడు ఆ వాటర్లోంచి మొత్తం వెన్ననంతా సెపరేట్ చేయాలన్నమాట. ఇలా ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కాగించుకోవాలి. ఇదంతా చాలా ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద పెట్టి దీన్ని వేడి చేయడమే కొద్దిగా టైం తీసుకుంటుంది అన్నమాట. ఉన్నదంతా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు సెపరేట్ చేసుకున్నాం కదా, ఇదంతా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యాలి. హై ఫ్లేమ్లో అయితే అదంతా ఆ వాటర్ ఇంకా సెపరేట్ కాకుండానే మాడిపోతుంది అనమాట. ఇదంతా లో ఫ్లేమ్లో చేసి అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే అది అడుగట్టకుండా ఉంటుంది అనమాట. లేకపోతే మీకు వెన్నంతా అడుగంటిపోయి మాడిపోతూ ఉంటుంది అనమాట. చూడండి, ఇలా పొంగు పొంగులు వస్తుంది కదా, అప్పుడు మాత్రం కొంచెం దూరంగా ఉండి కలపాలి, ఎందుకంటే తోలుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇలాగా కలుపుతూ బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 20 మినిట్స్ వరకు పడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇలాగ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇంకా ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇంకా ఇలా బాగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మీకు వైట్ వైట్గా కనిపిస్తుంది కదా, అది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని దాని తర్వాత ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చిందంటే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వేగిపోయిందంటే అది కొంచెం మాడు స్మెల్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మీరు ఒకసారి బాగా కలిపేసుకొని ఆఫ్ చేసుకుంటే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా, అంటే స్టవ్ ఆఫ్ చేసేసి వేయాలన్నమాట. అప్పుడు దాని అరోమా బాగా వస్తుంది, నెయ్యి అనేది మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జస్ట్ కట్టేసుకొని కరివేపాకు వేసేసి మూత పెట్టేసాం కదా. ఇది బాగా చల్లారిన తర్వాతే మనం గాజు సీసాలో వేసుకుంటేనే ఎక్కువ రోజులు స్టోర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, స్టెయినర్ తీసుకొని బాగా వేసేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి.